భారతదేశ చరిత్రలోనే అట్రియాల లాంగ్వాల్ ప్రాజెక్ట్ బేస్ డీజీఎంఎస్ పీకే సర్కార్ కితాబ్. హెచ్ఎంఎస్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు భారీ స్పందన. భారతదేశంలో ఉన్న బొగ్గు గనుల్లో కంటే రామగుండం సింగరేణి రేజియన్ లో ఉన్న అట్రియాల లాంగ్వాల్ ప్రాజెక్ట్ పనితీరు చాలా బాగుందని, ఇంకా ఈ ప్రాజెక్టును మెరుగుపరచడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయని డీజీఎంఎస్ పీకే సర్కార్ శనివారం ఎల్లందు గెస్ట్ హౌస్ లో సమావేశంలో కొనియాడారు. దేశంలోని అన్ని బొగ్గు గనుల కంటే సింగరేణి బొగ్గు గనుల యాజమాన్యం గనుల్లో ప్రమాదాలను తగ్గించడం కోసం ఎంతో ప్రయత్నాలు చేస్తూ చాలా వరకు విజయం సాధిస్తుందన్నారు. రక్షణ చర్యలు చక్కగా తీసుకుంటుందన్నారు. యాజమాన్యం కార్మికుల సంక్షేమం కోసం జాగ్రత్తలు తీసుకుంటుండగా కార్మికులు కూడా ఇందుకు సహకరించాలని, అప్పుడే సంస్థ మరుగడతో ఉంటుందంటూ మాట్లాడారు. సమావేశంలో డీజీఎంఎస్ సర్కార్ తో పాటుగా డివై డీజీఎంఎస్ విద్యాపతి సింగ్, డిఎంఎస్లు మాలవ్య, విజయ్ కుమార్, పుట్ట రాజేష్, డైరెక్టర్లు భాస్కర్ రావు, చంద్రశేఖర్, రామగుండం రిజియన్ జనరల్ మేనేజర్లు వి విజయపాల్ రెడ్డి, వీరారెడ్డి, విజయబాబు, నారాయణ, సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. మరియు శ్రీ ఎం నర్సయ్య గారు డిఎంఎస్, మిగతా అధికారులు డిఎంఎస్ ఆఫీస్ నుంచి, ఆర్జీఓ మీడియా, డిఎంఎస్ ప్రెసిడెంట్ మీడియా అధికారులు కూడా ఉదయం నిన్నటి రోజున మన డిజిఎంఎస్ గారు వారి బృందంతో మన అగ్రహ ప్రాజెక్ట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఒకసారి ప్రెస్ మీట్లో ఇంటర్నేషనల్ బాగుంటుంది, అక్కడ ఎస్ఎంఎస్ ప్లాంట్ వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగినప్పుడు సార్ రేపు ఒకసారి మాట్లాడతాను తెలియజేయడం జరిగింది. సార్ హిందీలో మాట్లాడతారు కాబట్టి మీరు వినకపోవడం, హిందీ ఇంగ్లీష్లో క్వశ్చన్స్ ఇవ్వాలంటే ఇంటరాక్షన్ చేస్తే బాగుంటుంది, లేదంటే తిరిగైనా పర్వాలేదు మేము ట్రాన్స్లేట్ చేసుకుంటాం. సో ఈ సందర్భాన్ని ప్రశ్నించుకుని ముందుగా శ్రీ విద్యాపతి సింగ్ గారు మాట్లాడవలసింది కోరుకుంటున్నాం. మన డీజీ గారు ఇంకే సర్కారు గారు అందరి ఇక్కడ రావడం మనందరికీ ఒక పెద్ద అభివృద్ధి. సో ఆయన అండర్గ్రౌండ్ అడ్రిగ్రౌండ్ ఆయనతో చూసిన తర్వాత సింగరేణిను ట్రైన్ చేశారు. బికాజ్ అంత పెద్ద లాంగ్వాల్ ఇండియాలో ఎక్కడా లేదు, దాన్ని చాలా మంచిగా మేనేజ్ చేస్తూ అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటూ సింగరేణి మేనేజ్మెంట్ ఆపరేట్ చేస్తుంది. అయినా ఎప్పుడైనా కానీ అంత పెద్ద ప్రాజెక్ట్ ఉన్నప్పుడు ఏదో చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, అవి కూడా మేము చూసుకుంటాం. సెకండ్లీ ఆయన ఏం చెప్పారంటే, ఓకే సింగరేణి కొన్ని యాక్సిడెంట్ నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ మనం కొంచెం తగ్గియాలి, నేషనల్ యావరేజ్ దృష్టిలో పెట్టుకుంటే యాక్సిడెంట్స్ కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. సో మన మెయిన్ ఎఫర్ట్ ఇప్పటి నుండి యాక్సిడెంట్స్ ఎలా తగ్గియాలని ఉంటుంది. ఫోకస్ ఏరియా మెయిన్ ఫోకస్ ఏరియా వచ్చి రిడక్షన్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఫ్యాటాలిటీస్. భగవంతుని దయవల్ల ఇంతవరకు మనం మంచిగానే పోతున్నాం, దీన్ని మెయింటైన్ చేసుకుంటే చాలు. సింగరేణి మేనేజ్మెంట్ చాలా ప్రయత్నాలు, అవసరమైన ప్రయత్నాలు చేస్తున్నారు, చేస్తూనే ఉంటారు యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేయడానికి. వర్కర్స్ కూడా కేర్ఫుల్ ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక
డిఫెన్స్ బిల్డింగ్ పాయింట్ లో ఒక వెహికల్ ఉంది, ఆల్రెడీ బిల్డింగ్ జరుగుతుంది, మరొక వెహికల్ వచ్చింది, అక్కడ ఉన్న మనిషి జరగాలి కదా, జరగలేదు. సో వర్కర్స్ కూడా మనం కూడా ఇంట్లో కూడా మనం జాగ్రత్తగా ఉండాలా, లేకపోతే స్లిప్ అయి పడిపోతాం, హెడ్ ఇంజురీ అయితే చాలా సీరియస్ కూడా రావచ్చు. కాబట్టి మేనేజ్మెంట్ తో పాటు వర్కర్స్ కూడా సేఫ్టీ కాన్షియస్ ఉండాలి. మొబైల్ పాకెట్లో పెట్టుకొని అది లీక్ వచ్చిందంటే ఇక దృష్టి అంతా చేంజ్ అయిపోతే, డైవర్ట్ అయిపోతే కష్టం. ఎక్కువ శాతం యాక్సిడెంట్స్ కావడానికి మొబైల్ ఫోన్స్ ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ, సర్థింగ్ డైవర్షన్ ఆఫ్ మైండ్ ఇస్ క్రిటికల్ పీరియడ్. సో అది ఆ జాగ్రత్త మనం తీసుకోవాలి. థ్యాంక్ యూ. ये मेरा पहला बार आईना लगा हुआ आज बिजली है, क्योंकि सिगरेट कॉन्फिडेंस साउथर्न पार्ट में बहुत ही जिम्मेदारी के साथ काम कर रहे हैं. जो आपका पावर रिक्वायरमेंट्स है, इसके लिए कोयला का जरूरत पड़ता है. तो ये सिगरेट कॉन्फिडेंस आपका जो आप बिजली अभी चल रहा है, चमक रहे हैं, इसके पीछे का योगदान है. कोयला उठाते हैं तभी ये पावर मिल सके. बहुत ही अच्छे देश की सेवा कर रहे हैं और देश का प्रगति के लिए काम कर रहे हैं. काफी 52,000 उनका नौकरी भी दे रहे हैं. तो कॉन्ट्रेक्चुअल वर्कर भी 10,000 के आसपास नौकरी कर रहे हैं. सारे जो इस इलाका का डेवलपमेंट है, इसका पीछे सिंगरा जी कॉलेज होने का ये इसका साथ साथ इनका नया टेक्नोलॉजी भी बहुत आगे है. उन्होंने कोई चीज हमारा पूरा इंडिया में पहले बार लाए हैं, जिसमें एक है कि आप इतने बड़े लॉन्ग हॉल चलाना दूसरा जगह पे अभी तक नहीं हुआ. इसलिए मेरा एक इंटरेस्ट है कि आप लेके, क्योंकि आप लोगों को भी सीखना पड़ता है. सीखते हैं क्या क्या टेक्नोलॉजी आ रहा है, और साथ साथ हम उनको सुझाव भी देते हैं कि कैसे एक्सीडेंट ना हो. प्रोडक्शन चाहिए देश के लिए जरूरत है, लेकिन साथ साथ दुर्घटना भी नहीं चाहिए, इंजुरी नहीं चाहिए, ये हमारा प्रायोरिटी है. तो कल हम अद्रियाला वाइस में गए, देखे बहुत अच्छी टेक्नोलॉजी है, बहुत मेहनत कर रहे हैं. जो मियाँ को वर्कर है बहुत मेहनत कर रहे हैं, ऑफिसर्स बहुत मेहनत कर रहे हैं, और ये आगे जाके ये टेक्नोलॉजी हमारा सहारा बनेगा. क्योंकि जो हम अंडरग्राउंड चले जाएंगे, बहुत नीचे चले जाएंगे, वो फिर टच नहीं हो पाएगा. तो ऐसे लंबा टेक्नोलॉजी से हमको कोयला लेना है, और जब तक हमारा कोयला का विकल्प नहीं आ जाए तब तक कोयला का ऊपर ही हमारा पावर जनरेशन निर्भर करेगा. तो इस हिसाब से ये बहुत बड़ा योगदान कर रहे हैं लॉन्ग हॉल ऑफिस इस एरिया में. एक चीज मैं इनके साथ अभी चर्चा कर रहा हूँ और हमारा ऑफिसर भी, कैसे हम एक्सीडेंट घटा सकते हैं. क्योंकि हम जब भी कुछ करते हैं, जैसा आज हम लोग माइनिंग कर रहे हैं, कुछ भी कर रहे हैं, इसलिए करते इंसान के लिए कि इंसान अच्छे से रहे, हैप्पी रहे, और उसके दौरान एक्सीडेंट हो जाना बहुत ही दुख की बात होता है. तो हम चाहेंगे कि एक्सीडेंट ना हो, और ऐसा दुनिया में ऐसा बहुत सा कंपनी है, हमारा इंडिया में भी सालों साल कोई जूरीज नहीं है, इन्होंने बहुत कुछ हासिल किया टेक्नोलॉजी में, लेकिन एक्सीडेंट में फोटो लाने सिंगुलैरिटी कॉलेज तो और आगे बढ़ना है, नीचे आ जाए एक्सीडेंट, और एक समय ऐसा आ जाए कि कोई फैटलिटी ना हो, और उसके बाद हम कोशिश करते हैं कोई इंजुरी भी ना हो. तो ये हमारा टारगेट लेके चलना है. उसके लिए जो भी करना है गवर्नमेंट की तरफ से, मैनेजमेंट की तरफ से, मेल की तरफ से, आप सबके साइड से ये प्रयास करना चाहिए, और मेरा विश्वास है ये संभव है. क्योंकि यहाँ वर्कर ऑफिसर सब डेडिकेटेड है, इतना डेडिकेशन दूसरा जगह से नहीं देखने को मिलता है, इतने सिंसियर नहीं है.
तो एक बार आप चाहेंगे कि आपको एक्सीडेंट नहीं होना तो ये हो जाए, थोड़ा सा समय लगेगा लेकिन आप जरूर इसको अचीव करेंगे। और जब तक गवर्नमेंट की बात है, सेंट्रल गवर्नमेंट की हमारा डिपार्टमेंट है, कानून हम लोग को पहले पुराना हुआ था, हो गया था, तो कानून को भी आप बदलाव ला सकते, टेक्नोलॉजी लाया, सोच बदल गए, सिस्टम बदल गए, तो इसलिए कानून में भी हम लोग बदलाव ला रहे हैं। ऐसा जो कूल वाइज रेगुलेशन जो कूल जो पिछला साल जो कूल का कामकाज के बारे में है, पिछले साल उसका अमेंडमेंट हुआ, उसमें कोई प्रॉब्लम आता है, इसमें से कोशिश किया गया कि ज्यादा परमिशन की जरूरत ना पड़े। मैनेजमेंट आपने डिसीशन लिया, ये सेल्फ रेगुलेशन मतलब आपने से लिया करिए काम, और धीरे धीरे इस डायरेक्शन में आप चले जाएंगे। जैसा हमारा जैसा डिपार्टमेंट का रोल इंस्पेक्शन के बजाय आरएनडी में चला जाएगा, रिसर्च में चले जाएंगे, आपको सुझाव देंगे, ताकि आपका पुलिस जैसा काम नहीं करेंगे। तो अभी आप थोड़ा पुलिसिंग करते हैं कि आप ये गलत कर रहे हो, गलत कर रहे, तो ये अच्छे नहीं है। बड़ा डेवलप करने के लिए ऐसा नहीं होना चाहिए, हर इंसान अपना जिम्मेदारी समझना चाहिए, इस तरह हम लोग बढ़ रहे हैं। और आप सबके सहयोग चाहिए, आप अच्छे पत्रकार हैं, पत्रकार से हम अपना ऑडियो बनाते हैं, उसी हिसाब से दिल्ली तक पहुँचता है खबर, तो आप अच्छे चीज को लिखिए, गलत होना का वो भी लिखिए, लेकिन उतने लिखिए जितने गलत है, अच्छे हैं तो उतने अच्छे, लेकिन ज्यादा मतलब उसका डिग्री में परिवर्तन ना करें, सेंसेशन कर मत क्या करिए। और एक प्रयास हम लोग का सोच रहे थे कि बहुत सा गर्ल्स आजकल माइनिंग डिसिप्लिन में ज्वाइन कर रहे हैं, उनके लिए आधार कार्ड वगैरह बना, तो उसके बारे में శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండీ డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు మచ్చలు మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాట్రీ ద్వారా పులిపెర్లు ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్ తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ సుఖ కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. సిఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సిఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సిఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా.
ఎగిరయ్యి మట్టు చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకే రింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారి. చలో 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 మంటు పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన. హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు సాధ్యమైనంత మేరకు కల్పించాలనే ధోరణిలో గోదావరి ఖని HMS యూనియన్ ఆధ్వర్యంలో జాడి దుర్గయ్య మెమోరియల్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ శనివారం జాబ్ మేళాను నిర్వహించగా దాదాపు 2000 మంది నిరుద్యోగులు హాజరైనారు. స్థానిక జాడి దుర్గయ్య మెమోరియల్ కంప్యూటర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో కరీంనగర్, వరంగల్ జిల్లాలోని పలు సంస్థల్లో ఉద్యోగాలు నిర్వాహకులు కల్పించనున్నారు. ఈ జాబ్ మేళాలో ఈరోజు 2000 మంది నిరుద్యోగులు హాజరైనారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ డైరెక్టర్ మిర్జా అజింబేగ్, HMS అధికార ప్రతినిధి గండి సంతోష్ గౌడ్, పెద్దపల్లి విద్యార్థి విభాగం JSE ప్రతినిధి అహ్మద్ పాషా, HMS ప్రధాన కార్యదర్శి రియాన్ అహ్మద్, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. I already conducted the interviews and attended. Now also I am interested in it. Further companies to join it. Sir, madam, మీరు రిజిస్టర్ చేసిన తర్వాత ఎంట్రీ పాస్ ఇస్తారండి. ఎంట్రీ పాస్ ఇచ్చిన తర్వాత ఒక్కో కంపెనీ మనకి 2 మెంబర్స్ ఆర్ 5 మెంబర్స్ ఎఫెక్ట్ అయ్యింది. ఇన్వైట్ చేస్తున్నారు మోర్ ఫర్ ద ఫర్ వాట్ దే ఆఫరింగ్. సమయం కూడా కేటాయిస్తున్నారు.